హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మన జాస్ కిచెన్ అండ్ ఆర్ట్స్ ఇవాళ వీడియోలో చేపల పచ్చడిని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఈ చేపల పచ్చడి దాదాపు సిక్స్ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది సో మనమైతే అంతకాలం ఉంచాం కదా ఆ లోపే కంప్లీట్ చేసేస్తాం కూడా ఈ పచ్చడి పెట్టే ప్రాసెస్లో ఈ చేప ముక్కల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి వీటిల్లో ఉండే ముళ్ళు కూడా చక్కగా క్రంచిగా అయిపోతాయి అండ్ హ్యాపీగా వాటిని కూడా తినేసేయచ్చు ఈ రెసిపీ చేయడానికి కావలసిన పదార్థాలు ఆయిల్ కారం సాల్ట్ నిమ్మరసం పసుపు జీలకర్ర అండ్ మెంతులు కలిపి వేయించి చేసిన పౌడర్ ఎండుమిర్చి ఫ్రెష్ కరివేపాకు అల్లం ధనియాల పౌడర్ జీలకర్ర ఆవాలు అండ్ వెల్లుల్లి రెబ్బలు మేము హాఫ్ కేజీ ఫిష్తో ఈ రెసిపీ చేస్తున్నాము ఫిష్ పీసెస్ని ముందుగానే వాటర్లో నీట్గా వాష్ చేశాక ఎలాంటి తడి కానీ తేమ కానీ లేకుండా చక్కగా ఆరబెట్టుకోవాలి పూర్తిగా ఈ ఫిషెస్కి ఎలాంటి తడి లేదు అని కన్ఫర్మ్ అయ్యాక మాత్రమే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసేయాలి ఒకవేళ కాస్త తేమ అలా ఉన్నా కూడా ఈ పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండదు సో అందుకని చెప్పి పూర్తిగా తడి ఆరిపోయాక మాత్రమే ఈ రెసిపీని స్టార్ట్ చేయాలి ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ని వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం ముందుగా డ్రై చేసి పెట్టుకున్న అంటే మనం ముందుగా ఆరబెట్టి తీసుకున్నటువంటి ఫిష్ పీసెస్ని వన్ బై వన్ ఈ ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఈ పీసెస్ వేసేటప్పుడు ఆయిల్ లైట్గానే హీట్ అవ్వాలండి బాగా హీట్ అవ్వకూడదు ఈ పీసెస్ ఆయిల్లో వేసిన ఒక టూ మినిట్స్ తర్వాత మాత్రమే గరిటతో అటు ఇటు ఫ్లిప్ చేస్తూ ఉండాలి ఒకవేళ పీసెస్ వేసిన వెంటనే గరిట పెట్టేసి అటు ఇటు కదిపితే గనక ఆ పీసెస్ గరిటకి అంటుకుపోతాయి అందుకే ఒక టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చినట్లయితే ఆ పీసెస్ కాస్త ఫ్రై అయిపోతాయి కాబట్టి అవి ఇంకా గరిటకి అంటుకుపోవు ఈ ఫిష్ పీసెస్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ ని లో పెట్టేసి స్లోగా ఫ్రై చేసుకోవాలి పీస్ లోపల వరకు కూడా పూర్తిగా ఫ్రై అయిపోతుంది ఒకవేళ మీకు టైం లేక కానీ లేదా పేషెన్స్ లేక కానీ స్టవ్ని హైలో పెట్టేసి హరీ బరీగా ఫ్రై చేసుకున్నట్లయితే ఈ ఫిష్ పీసెస్ పైన చక్కగా చూడడానికి క్రంచిగా గోల్డెన్ కలర్లో ఉంటాయి బట్ లోపల మాత్రం అలాగే మాంసంలాగే ఉంటాయి కాబట్టి అది ఎక్కువ కాలం నిల్వ ఉండదు పచ్చడి సో కాస్త టైం తీసుకున్నా కూడా వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ ఫిష్ పీసెస్ చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా అండి ఇలా మనం బౌల్లోకి వేసి సౌండ్ రావాలి అంటే అంత క్రంచిగా అయ్యాక మాత్రమే మనం వీటిని ఆయిల్ నుంచి సెపరేట్గా తీసేసుకోవాలి మిగిలిన పీసెస్ని కూడా అలాగే ఆయిల్లో వేసేసి లో ఫ్లేమ్ పైన ఎక్కువ సేపు ఫ్రై చేసుకుని మంచి కలర్ అండ్ క్రంచినెస్ వచ్చాక మాత్రమే ఈ పీసెస్ని సెపరేట్గా తీసేసుకోవాలి అండ్ మీరు తీసుకునే ఫిష్ పీసెస్ సైజ్ని బట్టి ఈ టైం అనేది ఉంటుందండి సో చిన్న సైజువి తీసుకున్నట్లయితే అవి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఇవి కాస్త కొంచెం మీడియం సైజులో ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది సో ఇలా అన్ని పీసెస్ని ఫ్రై చేసుకొని అదే ఆయిల్లో వన్ స్పూన్ ఆవాలు అండ్ వన్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి అవి కాస్త చిటపడమన్నాక అందులోకి ఎండుమిర్చిని తీసుకోవాలి ఒక మూడు ఎండుమిర్చిని ఇలా పీసెస్గా చేసుకొని తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి అందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేయాలి ఎలాగూ ఆయిల్ వేడిగానే ఉంది కాబట్టి ఆ వేడి సరిపోతుందండి ఈ వెల్లుల్లి ఫ్రై అవ్వటానికి తర్వాత ఒక మూడు నాలుగు రెమ్మల ఫ్రెష్ కరివేపాకుని వేసుకొని ఇక ఈ ఆయిల్ని రూమ్ టెంపరేచర్ అంటే నార్మల్ హీట్కి వచ్చేంత వరకు కూడా పక్కన పెట్టేసి చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆయిల్ చక్కగా నార్మల్ టెంపరేచర్కి వచ్చేసిందండి సో ఇక ఈ ఆయిల్లోకి ఈ ఐటమ్స్ అన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసేసుకోవడమే ముందుగా ఒకటిన్నర స్పూన్ల అల్లం పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం మనకి చట్నీకి మంచి గ్రేవీ ఇస్తుందండి అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో అల్లం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ ఇది తర్వాత వన్ స్పూన్ పసుపును వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు అండ్ జీలకర్రతో చేసిన పౌడర్ వేసుకోవాలి టేబుల్ స్పూన్ అంటే నార్మల్ స్పూన్ కంటే కాస్త పెద్దగా ఉంటుంది అండ్ ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఒక త్రీ స్పూన్స్ వేసుకోవాలి ఒకవేళ సాల్ట్ తక్కువైనట్లయితే మళ్ళీ కూడా తర్వాత మనం యాడ్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం అండ్ కారం వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ కారంని యాడ్ చేసుకోవాలి సో వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ హాఫ్ కేజీ ఫిష్ పచ్చడికి ఇప్పుడు నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి ఇది ఎనిమిది నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసం అండి ఈ నిమ్మరసం ఈ పచ్చడిని ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంచుతుంది తర్వాత కచ్చా పచ్చగా దంచిన టూ స్పూన్స్ వరకు వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి సో వీటన్నిటిని కూడా చక్కగా గా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసేసుకోవాలి పీసెస్ అన్నీ కూడా ఈ మిశ్రమంలోకి వేసేసి ఈ మిశ్రమం మొత్తం కూడా ఈ పీసెస్కి చక్కగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఓసారి మిక్స్ చేసిన తర్వాత మీరు సాల్ట్ టేస్ట్ చూసి ఏమైనా తక్కువైతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చడిని పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఇక ఎయిర్ కంటైనర్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనం చాలా కాలం పాటు ఈ ఫిష్ పచ్చడిని హ్యాపీగా తినేసేయచ్చు సో సైడ్ డిష్గా మంచి రెసిపీ అండి ఇది అంతేనండి ఎంతో రుచికరమైనటువంటి చేపల నిల్వ పచ్చడి రెసిపీ రెడీ అయిపోయింది ఈ పచ్చడి పెట్టుకునే ప్రాసెస్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి తప్పకుండా మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసేస్తాము అండ్ మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓసారి మా ఛానల్ని విజిట్ చేసి అందులో ఉన్న బ్యూటిఫుల్ వీడియోస్ ని చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ వీడియోస్ థ్యాంక్ యూ